బీడుభూముల్లో జలసిరుల కోసం జలయజ్ఞం చేపట్టిన రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తెలిపారు. స్వర్గీయ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలను వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలక రమేష్, కోరగాయల కొమరయ్య, సంఘస్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్, జగన్, వస్తాదు కృష్ణ, ప్రభాకర్ రెడ్డి, అరుణ్ తేజ్, చారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి మన ఆది సీనన్న గారి ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా సంతోషించిన విధానం ఉండాలని చెప్పి 2 రూపాయల కిలో బియ్యము చొప్పున ఇవ్వాలని ఫ్రీ కరెంటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మెదిలినటువంటి గొప్ప మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వారిని ఈ రోజు స్మరించుకోవడం సంతోషదాయకంగా భావిస్తూ అందరికీ నమస్కారం. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆయన జయంతి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలను జరుపుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంతకుముందు 50 రూపాయలు ఉన్న పెన్షన్ను 200 రూపాయలు జరిగినది. అదేవిధంగా మన మిడుమానేరు అంతకుముందు 10 సంవత్సరాల క్రితమే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు 10 సంవత్సరాల క్రితమే సర్వేలు జరిపి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. అది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దానికి ఒక రూపుదిద్ది దాన్ని అప్పటికి డబ్బులు రిలీజ్ చేసి ఇలా మిడుమానేరును పూర్తి చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతున్నది. కావున ఈ ప్రాంతం ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తామని ఈ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారిని చేసిన మేలు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు మరిచిపోరని తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతులు ఉత్సవాలు ఆదిశీలన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరపడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ 75 రూపాయల పింఛన్ ఇస్తే రాజశేఖర రెడ్డి 200 పింఛన్ ఇచ్చిండు. అప్పుడు 200, ఇప్పటి 2001. ప్రజలు గుర్తించాలి వైఎస్ రెడ్డి ఆశయాలు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుస్తామని తెలియజేస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవ్యంగా రైతులను రారాజుగా చేయాలని సంకల్పంతోటి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన నాటి నుంచి మొదలుకొని 5 సంవత్సరాలు సంపూర్ణంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 2వ సారి అధికారంలో తీసుకొచ్చినటువంటి రాజశేఖర గారు మరణం మరి ఈ ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి తీరని లోటుగా వారు అందరూ కూడా భావించడం ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో ఒకరు జరిగిపోయినటువంటి బాగి ఆనాడే ధాన్యపు కొనుగోలు కేంద్రాలని గ్రామాలలో ఏర్పడేసి రైతులు పండించిన వరి ధాన్యాన్ని మొక్కజొన్నను కొనుగోలు చేసినటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి ఆ మహానేత మరి ఆకస్మికంగా మరణించడం ఇది తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. వారి జ్ఞాపకాలను వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అయినప్పటికీ వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుని పోవడానికి ప్రజా జీవితంలో ఉంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. మరి వారికి ఆత్మశాంతి చేకూరాలని ఇప్పుడున్నటువంటి యువత రాజశేఖర గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉందని మాట చెప్తూ వారి ఆలోచన విధానాన్ని ముందు తీసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తూ ప్రజా సేవలో ముందుంటామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం.